మిత్రులందరికీ నమస్కారం నేను మీ సంపద సంపత్నాయక్ని జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని వైరా నియోజకవర్గ కోఆర్డినేటర్ని మిత్రుల ఈ వీడియో ఈ లైవ్ పొట్టి బర్మాగానికి పొట్టి భర్మాగానికి ఈ వీడియో అంకితం చేస్తున్నాను చాలా రోజుల తర్వాత లైవ్లోకి వచ్చాను పూర్తిగా ఈ వీడియో వర్మగానికి అంకితం చేస్తున్నాను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాకే చిటికలేసి తొడలు కొట్టిన వర్మకి తన ఇంటికి వెళ్ళి తన ఆఫీస్కి వెళ్ళి మేమేందో చూపించినాం చెంపదెబ్బ కొడితే బాత్రూంలో పోయి దాక్కున్నాడు ఇక్కడి నుంచి తన ఆఫీస్ని గోవాకి షిఫ్ట్ చేసుకున్నాడు నేను ఇప్పుడు ఈ లైవ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మిత్రులారా సమాజంలో కొన్ని సంఘ విద్రోహక చర్యలు చేస్తున్నప్పుడు మాట్లాడవలసిన అవసరం మనకెంతైనా ఉంది ఈ లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం కాపుల్ని మొత్తం కాపు జాతిని మొత్తం కాపు వ్యవస్థను మొత్తం కాపుల్ని మొత్తం కాపు జాతిని మొత్తం కమ్మోళ్ళకి అమ్మేసిండు రిప్ కాపు వ్యవస్థ అనుకుంటా కాపు జాతి అనుకుంటా చెప్పుకుంటూ ఉన్నాడు అరే వర్మ నీకు కనీసం సిగ్గు బుద్ధి లజ్జ మానం అనేది అవి నేను లేవనుకుంటున్నాను ఆడవాళ్ళ శరీరాలను పెట్టి ఆడవాళ్ళ శరీరాలను నువ్వు చూపిస్తూ బతికే కొడుకు కొడుకువి నీకే ఇట్లా ఉంటే ఆడవాళ్ళ శరీరాలను పెట్టుకొని బతికే నీకే ఇట్లా ఉంటే ఇవాళ మేమెంతో మాకంతా వాటా అనే ఒక నినాదంతో వస్తున్న పవన్ కళ్యాణ్ గారిని మేమెంతో మాకంతా వాటా అని వస్తున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయారనేది నీకు సిగ్గురా సిగ్గు రాయారా నీకేసారి నేను చెప్తున్నాం ఎస్సీ వర్గం ఎస్టీ వర్గం బహుజన వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ గారితోనే ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మొత్తం పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నారు తన పైన ఇక అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు బరాబర్ చెప్తున్నాం రోడ్డుపైకి వచ్చి మరీ రోడ్డుపైకి లాగి మరీ నిన్ను రోడ్డుపైకి లాగి మరీ బట్టలు చింపి డైర్ల పైన కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి లాస్ట్ టైం నువ్వు క్షమించమని చెప్పినావు అడిగినావు కాబట్టి అది వదిలేసినాం పోలీస్ స్టేషన్లో అదే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏం తమాషాలు చేస్తున్నావ ఏంది అరే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి తను అండగా ఉంటూ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అండగా ఉంటూ తను అసెంబ్లీలకు తీసుకువెళ్తానని చెప్పేసి డెబ్బై సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి మీరు ఎందుకు మాట్లాడలేదు దానిపైన ఎవరెవరితో తిట్టిస్తారో తిట్టిస్తారు తెలుసా పవన్ కళ్యాణ్ గారిని మేమెంతో మాకంతా వాటా అనే ఒక నినాదంతో వస్తున్న ఒక నాయకుణ్ణి మా నాయకుణ్ణి అంత చులకనగా చేశా ఏ జాతిని ఎవడు అమ్మిండు బానిసలు మిగతా రాజకీయ పార్టీలు ఉన్నారు ఇతను వాళ్లకు మంచి చేస్తామంటే కుక్కలు లెక్క పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులకు అడ్డు వస్తూ వాడు వేసే వెంగిలి మెతుకులకు వాళ్ళ మినిస్టరీ తీసుకొని కేవలం పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టడానికి మాత్రమే ఆ మినిస్టర్స్ ఉన్నారు మిగతా జాతి మీరు గింత మీకు మీ గుండె మొత్తం పగులుతూ ఉంటే శ్రీరెడ్డి గారితో తిట్టిస్తాడు క్షమించాలి ఇది లైన్ కరెక్ట్గా లేదు శ్రీరెడ్డి గారితో తిట్టిస్తారు వర్మ గారితో తిట్టిస్తారు దాని తర్వాత ఇంతకుముందు కత్తి సైదులతో కత్తి మహేష్తో తిట్టిస్తారు అంటే ఏంది వాళ్ళ మంత్రులతో తిట్టిస్తారు వ్యవస్థల పైన మాట్లాడండి వ్యవస్థలు ఏ విధంగా నువ్వు డెవలప్మెంట్ చేస్తావు అనేది దాని గురించి మాట్లాడాలి కానీ ఇటువంటి మొన్నటికి మొన్న ఏం చేసిండు అరే ఎంత భయం ఉంటే ఆ ప్రభుత్వానికి ఎంత భయం ఉంటే వీళ్ళిద్దరు కలిస్తే ఆ ప్రభుత్వానికి ఎంత భయం ఉంటే కనీసం అడిగే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నాడంటే మీరు దానిపైన మాట్లాడండి వర్మ గారు ప్రజలకు సపోర్ట్ ఇస్తూ మాట్లాడండి ప్రజల గురించి మాట్లాడండి ప్రజలకు సపోర్ట్ ఇస్తూ మాట్లాడాలి కాని మీరు పిచ్చి పిచ్చి కామెంట్లు చేసుకుంటూ జాతిని మొత్తం అమ్మేసుకుంటూ ఉంటే ఈసారి ఊకునేది లేదు వర్మ గారు ఇది బహిరంగంగా నేను నీకు వార్నింగే ఇస్తున్నాను లాస్ట్ టైం నువ్వు బౌన్సర్లు గీన్సర్లను పెట్టుకున్నావు కదా ఆ బౌన్సర్లను గీన్సర్లను ఇప్పుడు ఎవ్వడు ఆపలేడు బరాబర్గా చెప్తున్న మిస్టర్ వర్మ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మొత్తం ఈసారి పవన్ కళ్యాణ్ గారికి పూర్తి మద్దతుతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి తన వెంబటి ఎటువంటి ఏంది దోపిడీలు లేవు దొంగతనాలు లేవు పోనీ తనకు కంపెనీలు లక్షల కోట్లు సంపాదించుకునే బుద్ధి కూడా తనది లేదు తనకున్న డబ్బుని వాళ్ళ ప్రజలకు ప్రజలకు ఇస్తున్నాడు తనకున్న డబ్బుని వాళ్ళ ప్రజలకు ఇస్తున్నాడు రైతుల గురించి నువ్వు ఎప్పుడైనా మాట్లాడినావా మన వర్మ ఏమనుంటే కాంట్రవర్సీ మాట్లాడుతావు ఏమనుంటే అమ్మాయిల తొడల గురించి మాట్లాడుతావు ఏమనుంటే అమ్మాయిల కాళ్ళను నువ్వు నాకుతూ వాళ్ళ పాదాలను నాకుతూ ఆ మాట్లా అరే ఎప్పుడైనా నీ తల్లి నీ చెల్లె నీ భార్య చూసినప్పుడు ఎప్పుడైనా బాధపడతా నువ్వు ఎప్పుడైనా చూసినావా రై వర్మ నేను ఇంత అవుట్ ఆఫ్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఏ జాతి రా భయ్ ఏ జాతిని జాతిని అమ్మడానికి తను లేడు ఇవాళ జాతిని అమ్మడానికి లేదు జాతిని అందలమెక్కించడానికి ఉన్నాడు మిగతా జాతులను కూడా ఇవాళ అందలమెక్కించడానికి ఉన్నాడు సబ్బండ వర్గాలు దళిత వర్గాలు బహుజన వర్గాలు గిరిజన వర్గాల గురించి తను కొట్లాడుతున్నాడు ప్రతి ఒక్క వర్గం గురించి తను ఇవాళ గొంతెత్తడానికి ఉన్నాడు అర్థమైందా పిచ్చినా కొడక పిచ్చి పిచ్చి తమాషాలు చేయకు మిస్టర్ వర్మ నీ కాదు నీలాంటి ప్రతి ఒక్క కుక్కకు చెప్తున్నాం ఎలక్షన్స్ దగ్గరలోనే ఉన్నాయి నీలాంటి కుక్కలు ఎంతో వస్తాయని కూడా మాకు తెలుసు నీలాంటి ఎన్నో కుక్కలు వస్తాయని తెలుసు అనేక కుక్కల్ని కూడా వదిలేస్తాడని నాకు తెలుసు రాజకీయం ఇదంతా పోలీసు వ్యవస్థను మీరు మార్చివేస్తారు ఎలక్షన్ వ్యవస్థను మీరు మొత్తం మార్చివేస్తారు దాని తర్వాత రాజకీయ వ్యవస్థను మార్చివేస్తారు కోర్టులు అంటే మీకు భయాలు లేవు అందుకనే ప్రజాస్వామ్యం అనే ఒక నినాదంతో ముందుకొస్తున్నాడు మావోడు మా అన్న ప్రజాస్వామ్యం అనే నినాదంతో వస్తున్నాడు తనను కాపాడుకోవడానికి మేము మానవ బాంబులు కాదు మిగతా దేనికైనా మేము సిద్ధం ఇది ఏమంటున్నంటే మా నాయకునికి కాపాడుకోవడానికి కులాల వారిగా కావచ్చు మతాల వారిగా కావచ్చు జాతుల వారిగా కావచ్చు పవన్ కళ్యాణ్ వెంబటి మేము ఉన్నాం నేను బేసికల్గా మీడియాలో ఇవన్నీ డబ్బా కొట్టుకోవడానికి కావచ్చు మిగతాది చెప్పుకోవడానికి ఇది కాదు మిత్రులారా డెబ్బై ఏళ్ళ మీరు ఒక్కసారి ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు మిగతా చాలా షేర్స్ కూడా పోతాయి దాని తర్వాత మీ మిగతా మీడియా వాళ్ళు కూడా కవర్ చేస్తారు కాబట్టి నేను మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి తన వ్యక్తిత్వం గురించి చూడండి తను ఎవరి గురించి పోరాడుతున్నాడని చూడండి తను ఎవరి తరపున మాట్లాడుతున్నాడని చూడండి రైతులు చనిపోతే దగ్గర దగ్గర రైతుల గురించి తను సంపాదించుకున్న తను సంపాదించిన డబ్బును మొత్తం ఇస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్కి నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు ఇంటర్వ్యూలలో చెప్పినాం మేము ఉస్మానియా ఉద్యమకారులం మేము తను చేసిన సినిమాలకు పడిపోయేటోళ్ళం కాదు ఇంతకు ముందు చాలా వీడియోలలో కూడా చెప్పిన చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పినాం మా జీవితాలను పణంగా పెట్టి వాళ్ళ మేము పవన్ కళ్యాణ్ గారికి ఒకే ఒకటి ఎందుకంటే మంచోడు నీతివంతుడు న్యాయమైన వ్యక్తి ప్రజల గురించి నిలబడే ఒక వ్యక్తి ప్రజల తరపున బలంగా నిలబడే ఒక వ్యక్తి ఆ వ్యక్తికి మేము ఇవాళ పిహెచ్డీలను చేసి ఎందుకుంటున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి ఒక్క ఓటు మీ అమూల్యమైన ఒక్క ఓటు ఇవాళ తను చేస్తున్న మంచి పనులకు ఇవాళ ఎంతమంది చెత్తనా కొడుకులు ఎంత వాగుతున్నారో కూడా చూడండి కులాల మధ్యలో చిచ్చు పెట్టే చేస్తున్నాడు మా అంటున్నాడు మేమెంతో మాకెంత మాట ఎంత జనాభా నిష్పత్తి ఉంటే రాజ్యాంగం కల్పించిన హక్కు రెడ్డిలు ఎంత మంది శాతం ఉంటే వాళ్లకు వాళ్ళ వాట కాపులు ఎంతమంది ఉంటే వాళ్లకు వాళ్ళ వాట కమ్మలు ఎంతమంది ఉంటే వాళ్లకు వాట వాళ్ళ వాట యాదవ్ బిడ్డలు కావచ్చు గౌడ బిడ్డలు కావచ్చు మంగళ బిడ్డలు కావచ్చు లేకపోతే ఏ బిడ్డలైనా సరే ప్రతి ఒక్క బిడ్డకు వాళ్ళ హక్కు ఇది ఇది ప్రజాస్వామ్యం అంతే తప్పిస్తే గానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఈసారి టూ థౌజండ్ ఫోర్టీన్ లో మా అన్న ఒక పార్టీకి మద్దతిచ్చిండు టూ థౌజండ్ ఎయిటీన్ లో మేము పోటీ చేసినాం రెండు చోట్ల ఓడిపోయినాం మాకు హ్యాపీగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంకా బలంగా పోరాడతాం ప్రజల గురించి ఇంకా ఈ బానిస సంఖ్యలు ఈ బానిసత్వాన్ని మొత్తం ఈ బానిస సంఖ్యలు కావచ్చు ఈ బానిసత్వాన్ని మొత్తం కూకటి వేళ్లతో కాదు దాన్ని మొత్తం చిదివేస్తాం మేము రేపటి తరానికి కాబోయే నాయకులం ఈ భారతదేశానికి దిక్సూచిలం మేము అంతేకాని మిస్టర్ రామ్ గోపాల్ వర్మ నీ నీ నీకు కొన్ని ఛానల్స్ అన్ని లేపుతాయి బిడ్డ మళ్ళీ చెప్తున్నాం మాకు కేసులు కొత్తగా కావు పాయింట్ నెంబర్ వన్ మాకు పోలీసులు వ్యవస్థ కొత్తగా కాదు పాయింట్ నెంబర్ టూ జైళ్ళ వ్యవస్థ కూడా మాకు కొత్తగా కాదు బిడ్డ మేము జైళ్ళకు వంద సార్లు పోతాం నువ్వు వస్తావా రా వర్మ ఇది కేవలం వర్మ గారికి ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి సమయం చూస్తున్నాం ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క కుక్క కూడా నోర్లు మెదిపే రోజులు కూడా ఉన్నాయి మేము బూత్ స్థాయి కూడా మేము బూత్ స్థాయి మేము బూత్